ओम श्री मात्रे नमहम, ओम श्री जगन्मात शक्तिये नमहम। अंदर की नमस्कार। यह वीडियो लो नरदिष्टि कनदिष्टि की पूर्ति परिष्कारम नेनैते चेप्पबोतुन्नानु। नरदिष्टि कनदिष्टि मरी ई रेंडु पदालु कूडा एदुटिवारिनि चाला भयपेडुतू उंटायि। एंटि ई रेंडु पदाल्लो उन्नायंटे नरदिष्टि नरुडि योक्क दिष्टिकि नापराई कूडा पगुलुतुंदि अनि सामेत अयिते उंदि। अलागे कनुदिष्टि कनुदिष्टि दब्बकी कल्लोलम अयिपोतारु, अंटे वाळ्ळु एलांटि व्यक्तुलैना सरे वारु कल्लोलंगा अयिपोतुंदि, वारि जीवितं अल्ल कल्लोलम अंटारु कदा, आ विधंगा अल्ल कल्लोलंगा अयिपोतुंदि। अयिते नरुडि योक्क दिष्टिकि नापराई कूडा पगुलुतुंदि, अंटे अंत प्रभावं तीव्रंगा उंटुंदन्नमाट। ई नरदिष्टि कनुदिष्टि अनेदि एवरिपैनैते पड्डायो इक वारि जीवितं अनेदि कोलुकोलेदु। ఏ కుటుంబం పైనైతే ఆ నరదిష్టి కనదిష్టి ప్రభావం అధికంగా ఉంటుందో ఆ కుటుంబం ఇక జీవితంలో పైకి ఎదగలేదు, చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, అనారోగ్యం, ఆర్థికం, మనశ్శాంతి ఉండదు, అలాగే కల్లోలం, ఎప్పుడు అల్లకల్లోలం అయిపోవటం, తీవ్రమైన ఇబ్బందులు, మానసిక రోదన, మానసిక బాధ, ఇలా ఎన్ని రకాలుగా అయితే ఆ కుటుంబం చిన్నాభిన్నం కావాలో, ఆ వ్యక్తులు చిన్నాభిన్నం కావాలో ఆ రకంగా అవుతూ ఉంటారు। మరి నరదిష్టి కనదిష్టి అనేది ఇది ఎలా పుడుతుంది, ఎలా మనపైన ప్రభావం ఉంటుందంటే ఇది ఎవరైనా పెట్టొచ్చు। నరదిష్టి కనదిష్టి మన ఇంటి చుట్టుపక్కల బంధువులు, మనకు తెలిసిన వాళ్ళు, మనం కాస్త బాగున్నామంటే, మన ఇల్లు కొంచెం పచ్చగా ఉంది అంటే, మనకు రూపాయి వెనకేసుకున్నామంటే ఆరిపోసుకుంటూ ఉంటారు। అమ్మ వాళ్ళకి అమ్మ చాలా సంపాదించారు, చాలా వెనకేసుకున్నారు, చాలా ఇబ్బందులు అధిగమించి ఇప్పుడు బాగున్నారు అని అంటూ ఉంటారు। లేదంటే ఒక రూపాయి వెనకేసుకున్నామంటే వాళ్ళ దగ్గర చాలా ధనం ఉంది, చాలా ఇబ్బంది లేదు, ఇలా అంటూ ఉంటారు। లేదంటే కొంచెం కుటుంబం కొంచెం పచ్చగా కలకలలాడుతూ ఉందంటే, అంటే వాళ్ళ కుటుంబాలు బాగున్నా కూడా ఎదుటివారు బాగున్నారంటే వాళ్ళు ఓర్వలేరు। కొంతమంది అంటే వాళ్ళ జీవితం బాగోదు, అప్పుడు ఏంటంటే బాగున్న వాళ్ళని చూసి ఎప్పుడు అసూయ పడుతుంటారు, వారి యొక్క దృష్టి అంతా కూడా వీళ్ళపైనే ఉంటుంది, ఎప్పుడు వారి చూపు ఎప్పుడు కూడా బాగున్న వారిపైన ఉంటుంది, ఇదే నరదిష్టి। మరి ఈ నరదిష్టి ప్రభావం అనేది ఏ స్థాయిలో ఉంటుంది అంటే, ఒక్కసారి ఒక పచ్చని కుటుంబం పైన నరదిష్టి చూపు పడింది అంటే ఇక ఆ కుటుంబం అనేది దాదాపుగా కోలుకోలేదు అన్ని రకాలుగా। అప్పటిదాకా ఎంతో బాగున్న ఆ కుటుంబం అనేది ఆర్థికంగా నష్టపోతూ ఉంటారు, హాస్పిటల్ పాలవుతూ ఉంటారు, అనుకోని రోగాలు, ఏదో తెలియని భయం, అలాగే ఏదో మానసిక అశాంతి, ఒక్కొక్క రూపాయి ఖర్చు అయిపోవటం, వృధాగా అయిపోవటం, హాస్పిటల్కి వెళ్ళామనుకోండి ఏ సమస్య లేదు అంటారు, కానీ అనారోగ్యం ఉంటుంది, ఏదైనా ఒక వ్యాపారం చేయాలనుకోండి అడుగు ముందుకు వేయలేము, ఒకవేళ ముందుకు వేసినా నష్టాలు, కష్టాలు, సమస్యలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట। అలాగే మానసిక భయం కూడా ఎక్కువైపోతుంది। ఎలాంటి భయం ఏర్పడుతుందంటే, అరే మేము ఇప్పటిదాకా బాగున్నాం కదా, కానీ ఏంటి మాకు సడన్గా ఏమైంది, హఠాత్తుగా ఇలా జరిగిపోతుంది, ఏంది ఎవరి చూపు మా పైన పడిందో, అసలు ఏమైందో అని చెప్పి ఇక అన్ని గుళ్ళకు కానీ అందరు గురువులని, అందరు ఉపాసకులని, అందరి దగ్గర సలహాలు తీసుకుంటాం। ఎంతమంది ఎన్ని సలహాలు చెప్పినా, మనం ఎన్ని యొక్క ఆలయాలు తిరిగినా కూడా ఆ ప్రభావం అంతే ఉంటుంది నరదిష్టి। ప్రతి ఒక్కళ్ళు ఏమంటారంటే మీపై నరదిష్టి ఉంది అంటారు, ఆ నరదిష్టి దెబ్బకి మనిషి కోలుకోలేడు। మనిషి కంటికి పంటికి విషం ఉన్నట్టుగానే నరదిష్టికి పంటికి ఎంత విషం ఉంటుందో నరుడి యొక్క ఆ దిష్టికి అంతే పవర్ అయితే ఉంటుంది। మరి ఈ వీడియోలో నేను ఈ ఇంత శక్తివంతమైన నరదిష్టికి పూర్తిగా విరుగుడైతే చెప్పబోతున్నాను। మరి ఎవరైతే ఈ వీడియోలో నేను చెప్పబోయే విధంగా తూచా తప్పకుండా పాటించి ఈ పరిహారాన్ని మనస్ఫూర్తిగా ఆనందంగా చక్కగా ఎవరైతే చేస్తారో వారికి నరదిష్టి కనదిష్టి అనేది వారి యొక్క దరిదాపులకు కూడా రాదు, వారిపైన ఎంత ప్రభావం ఉన్నప్పటికీ నరదిష్టి కనదిష్టి వారిని ఏమి చేయలేదు, ఆ క్షణం నుంచి అంత పటాపంచలవుతుంది। అలాగే భవిష్యత్తులో కూడా ఇక ఎవరి యొక్క దిష్టి కూడా వారిపైన ఉండే అవకాశం అయితే ఉండదు। అంతటి శక్తివంతమైన పరిహారాన్ని నేనైతే మీకు చెప్పబోతున్నాను, మీరు నమ్మి చేయండి। ఎందువల్లంటే ఈ రహస్యాలు అన్నీ మీకు చెప్పాలి, ఈ సృష్టిలో ఎన్నో మూలికలు ఉన్నాయి, ఆ మూలికలను మీకు పరిచయం చేయాలి, ఏ మూలికని ఏ రోజు ఎలా ఉపయోగించుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇవన్నీ కూడా మీకు చెప్పాలి అన్న ఉద్దేశంలోనే నేను చాలా కాలంగా వీడియోలు చేస్తున్నాను। మీరైతే నమ్మి చేయండి, ఫలితం చూసి మీరు ఆశ్చర్యపోతారు, అరే దీంట్లో ఇంత పవర్ ఉందా,
ఈ పరిహారంలో ఇంత శక్తి ఉందా, ఇన్నాళ్ళు మిస్ అయిపోయాం కదా అని చెప్పి మీరే బాధపడతారు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఆ పరిహారం ఏంటో చూడండి. నరదిష్టి కనదిష్టికి పూర్తి విరుగుడు. ఇది ఒకసారి మీరు గమనించండి, తీగ దూసర్ తీగ మీ అందరికి తెలిసిందే, మన ఛానల్లో కూడా చాలా వీడియోలు చేశాను. జాగ్రత్త గమనించండి, ఒక తీగను అనుకొని ఇంకొక తీగలో మీరు భ్రమపడద్దు. ఇదిగో ఈ చిన్న చిన్న ఆకులతో ఇలా బాగా తీగ ఉంటుంది, చాలా బాగుంటుంది. దీన్ని దూసర తీగ అంటారు, పాతాల గరుడ అంటారు, సిబ్బి తీగ అంటారు. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. మరి ఈ దూసర తీగ ఎలా మేలు చేస్తుంది అంటే, ఇది ఎక్కువగా వశీకరణ ఆకర్షణ తాంత్రిక పూజల్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. నేటికి కూడా కొన్ని ప్రాంతాల్లో గురువులు, ఉపాసకులు, సాధకులు ఎవరైతే ఉన్నారో దీనిని నేటికి కూడా ఆరాధిస్తూ ఉంటారు. అలాగే దీనికి పూజలు చేస్తూ ఉంటారు, ధూప దీప నైవేద్యములు సమర్పిస్తూ ఉంటారు నేటికి కూడా కొన్ని ప్రాంతాల్లో. కొందరు నేటికి కూడా దీన్ని కడియంలాగా, కంకణంలాగా, ఉంగరంలాగా ఉపయోగించుకుంటూ ఉంటారు. అంటే చేతులకు కడియంలాగా దీన్ని వాడుతూ ఉంటారు. ఎందువల్లంటే దూసర తీగ అనేది ఎవరి చేతికైతే కడియంలా ఉంటుందో వారికి దివ్య శక్తులు ప్రాప్తిస్తాయి అని మూలికా తంత్ర గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. మరి మన నరదిష్టి కదా, నరదిష్టికి ఏం చేయాలి అంటే, శనివారం అమావాస్య వచ్చిన రోజున, లేదంటే ఆదివారం అమావాస్య వచ్చిన రోజున, లేదంటే గురువారం అమావాస్య వచ్చిన రోజున, ఈ మూడు అంటే గురు, శని ఆది గురు, ఈ మూడు వారాల్లో అమావాస్య వచ్చిన సందర్భం ఏదైనా మీకు కనుక అందుబాటులో ఉంటే మీరు క్షణం ఆలస్యం చేయకుండా ఈ చెట్టు వద్దకు రండి, దూసర తీగ చెట్టు వద్దకు రండి. వచ్చి ఈ చెట్టు యొక్క మొదలు భాగం చూడండి, అంటే ఇది మనకు అంత తేలిగ్గా అర్థం కాదు. మొదలు భాగం ఇది పాకుతూ ఉంటుంది, ఎటు నుంచి ఎటువైపు పాకుతుందో అర్థం కాదు. మొత్తం దీన్ని తీసుకుంటూ చూసుకుంటూ రావాలి. తీరా వస్తే చూడండి, బాగా మనం పరిశీలించినట్లయితే నిశ్చితంగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మొదలు భాగంలో ఒక పాదులా చేసేసి అక్కడ నీళ్లు పోయండి. తర్వాత దూసర తీగ పైన పసుపు నీళ్ళతో శుద్ధి చేయండి. అంటే ఒక చిన్న గిన్నెలో కొంచెం పసుపు వేసి అందులో నీళ్లు పోసి కలిపేసి దాన్ని మొత్తం చల్లేసేయండి. చెట్టు పైన ఎంత లెక్క ఉందో అంత లెక్క మీరు చల్లండి. దూసర తీగని ఎప్పుడు కూడా మనం తాకాలి అనుకున్నప్పుడు నమస్కారం చేసే తాకాలి. తర్వాత దీన్ని మనం శుద్ధి చేయాలనుకున్నప్పుడు మనం దీన్ని తాకిన తర్వాత పసుపునీళ్ళతో శుద్ధి చేయాలి, అప్పుడు అది సిద్ధిస్తుంది. ఇప్పుడు దీనికి మీరు పులగవన్నం, గ్రామ దేవతలకి ఇష్టంగా మనం సమర్పించే నైవేద్యం పులగవన్నం అంటారు. ఇది గ్రామ దేవతలకు చాలా ఇష్టమైంది. పల్లెటూరు ప్రాంతంలో నేటి కూడా సమర్పిస్తూ ఉంటారు. పూర్వకాలంలో ప్రతి ఒక్క జాతర కొలుపుల పండుగల్లో గ్రామ దేవతలకు ఇష్టమైన ఈ యొక్క పులగవన్నాన్ని బాగా సమర్పించేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ పులగవన్నాన్ని ఒక తమలపాకు కానీ లేదంటే అరిటాకు కానీ మామిడాకు కానీ ఒకటి పెట్టేసి, ఏదైనా ఒక ఆకు, మేడాకు కానీ మామిడాకు కానీ అరిటాకు కానీ ఒక ఆకు పెట్టేసి మొదలు భాగంలో పెట్టి పులగమన్నం. అంటే పులగమంటే ఏంటి, బియ్యం పెసలు రెండు కలిపి వండేదాన్ని పులగం అంటారు. ఈ పులగమన్నాన్ని ఆ మొదలు భాగంలో నైవేద్యంగా సమర్పించి ఈ చెట్టుకి 41 ప్రదక్షిణ చేయాలి. దూసర తీగ చుట్టూ ఈ 41 ప్రదక్షిణలు మీరు చేస్తున్నప్పుడు మీ యొక్క బాధని, మీ నరదిష్టి కనదిష్టి బాధని మీరు చెప్పుకోండి. తర్వాత ఈ దూసర తీగ ఒక తీగ భాగాన్ని మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని మీరు ఇంటికి వెళ్ళి శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి పొడిబడతో తుడిచి ఈ ఆకులన్నీ తీసివేసి దీనికి పసుపు, గంధం, కుంకుమ మూడు కూడా రాసి దీన్ని మీ యొక్క ఇంటి గుమ్మం పై భాగంలో దీన్ని ఒక గాజు ఆకారంలో, కడియం ఆకారంలో దీన్ని చేసి పైన కట్టండి. కట్టి ప్రతిరోజు కూడా మీరు ఇక దానికి మీరు ధూపం వేస్తూ పసుపునీళ్ళతో శుద్ధి చేస్తూ ఉండండి. తర్వాత వారంకొకసారి ఇల్లంతా పసుపునీళ్ళతో శుద్ధి చేస్తూ ఉండండి. ఈ రకంగా మీరు చేయండి చాలు,
అప్పటిదాకా మిమ్మల్ని ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న నరదిష్టి కనదిష్టి ఏదైతే ఉందో అది పూర్తిగా పటాపంచలైపోతుంది. ఇంకా అవకాశాన్ని బట్టి మీ ఇంటి ముందర వేప చెట్టు కానీ గంగరావి చెట్టు కానీ ఇంటి ముందర వేసుకొని మీరు నీళ్లు పోయండి. లేదంటే సొరకాయ కానీ బీరకాయ కానీ కాకరకాయ కానీ ఒక తీగను కూడా మీ ఇంటి గుమ్మానికి పైన పాకిచ్చండి. ఇంటి ముందరైతే వేప కానీ గంగరావి చెట్టు కానీ ఏదో ఒకటి మీరు వేసి చక్కగా మీరు పెంచుకోండి. ఈ విధంగా చేస్తే నరదిష్టి నుంచి పూర్తిగా మీకు విముక్తి అయితే లభిస్తుంది.